ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 151 మంది పాలక పక్షానికి సంబంధించిన అసెంబ్లీ స్థానాలు అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇవాళ రహదారుల గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ రహదారులపై మహిళలకు ఫ్రీగా డెలివరీ చేయిస్తున్నారు. అలాగే ఇక్కడ కులం మతం ప్రాంతం అలాగే ఆడ మగ తేడా లేకుండా రోడ్డుపైకి వెళితే ఎముకలు విరిగిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకని ఇలా? ఎక్కడైనా రహదారులు ఆ దేశం యొక్క అభివృద్ధికి అద్దం పడతాయి, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి సంకేతంగా నిలబడతాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు విపక్షాలు ప్రశ్నించినప్పుడు విమర్శించినప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారు, ఈ వర్షాకాలానికి ముందే అద్భుతమైన రోడ్లు మీరు చూస్తారు, అవి అద్దంలా మీకు కనపడతాయని. మరి మామూలే షరా మామూలే, ఎప్పుడు మాట తప్పడం అలవాటే కాబట్టి చేసేది చెప్పరు, చెప్పింది చెయ్యరు. అలాంటి లక్షణం ఉన్నటువంటి నాయకుల పాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కనిపిస్తున్నటువంటి వికృత రూపం ఏంటి అని అంటే, ప్రతి చోట కనిపిస్తూ వెక్కిరిస్తూ ఇబ్బంది పెడుతూ ప్రజలు అసహనానికి లోనవుతూ కనీస మాత్రం రోడ్డు మీద వెళ్ళలేని పరిస్థితుల్లో దారుణమైనటువంటి ఆ రహదారుల మధ్య నిత్యం నరకము అనుభవిస్తున్నటువంటి దుస్థితి చూస్తున్నాం. దీని మీద ఇటీవల జనసేనకు సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్నే చేపట్టారు, అప్పుడు ఒక స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిజిటల్ క్యాంపెయిన్, అలాగే అనేక ప్రాంతాల్లో నాయకులందరూ రోడ్డు మీదకు వచ్చి గుడ్ మార్నింగ్ సీఎం అంటూ ఉన్నటువంటి ఇబ్బందిని ప్రజల కోసం ప్రజల ద్వారా కేవలం పార్టీ నాయకులే కాకుండా స్థానికమైనటువంటి ప్రజలను కూడా కలుపుకొని ఒక వినూత్న కార్యక్రమం చేశారు. మంచిదే, విపక్షాలు ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా మంచిది, ఏ పార్టీ చేసినా ఏ నాయకుడు పిలిపించినా. మరి దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసు, కానీ ఫలితాన్ని రాబట్టడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటి అన్నదే చర్చనీయాంశం. ఈ చర్చలో మనతో పాటు కృష్ణాంజనేయుల గారు, ప్రముఖ జర్నలిస్ట్ ఎనలిస్ట్, అలాగే మహాసేన రాజేష్ గారు, ఇక జనసేన నుంచి కీర్తన్ గారు, ఈ ముగ్గురితో ఈ చర్చను ప్రారంభిద్దాం. మొదటిగా కృష్ణాంజనేయులు గారు, ఇటీవల జనసేనని ఒక ఉద్యమ రూపంగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం అఫ్కోర్స్ మనమందరం అభినందిస్తాం, తప్పులేదు. ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమం, అలాగే ప్రశ్నించేటటువంటి తత్వంతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించేటటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అని అనేక సభలు సమావేశాల్లో ఆయన మాట్లాడిన అనేక విషయాలను కూడా చూసాం. రైతులకు వచ్చినటువంటి సమస్యను తన సొంత డబ్బును ఇస్తూ అంతో ఇంతో వాళ్ళకి తోడుగా నిలబడిన కార్యక్రమాలు కూడా చూసాం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల నుంచి ఘోషిస్తున్నారు ప్రజలు రోడ్డుకు సంబంధించి, గుంతలకు సంబంధించి, వాళ్ళ ఇబ్బందుల గురించి. ఏమనిపిస్తుంది, ఏమైనా స్పందన ఉంటుందా? రాజేంద్ర గారు నమస్తే. ప్యానెల్లో ఉండేటువంటి మాసేన రాజేష్ గారికి, జనసేన నాయకురాలకి, TV5 వీక్షకులకు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రోడ్ల పరిస్థితి గురించి 3 రోజులుగా చెవులు మారుమోగేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన నిద్రపోతుంటే ఆయన నిద్ర లేపడానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని జనసేన మంచి డిజిటల్ క్యాంపెయిన్, అదేవిధంగా వీళ్ళు ఎలాగూ మా ఉన్నటువంటి పరిస్థితిని మాటలతో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వినేటువంటి అవకాశం లేదు. వాళ్ళ మీడియా కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానివ్వండి, అబద్ధాలను ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా ముందుంటారు. కాబట్టి జనసేన తీసుకున్నటువంటి ఒక మంచి స్టెప్ ఏంటంటే అన్ని వీడియోసు, అదేవిధంగా ఫొటోసు అవన్నీ కూడా అప్లోడ్ చేయటము, ఎప్పటికప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నటువంటి అన్ని పరిస్థితులని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎలాగూ దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉంది ప్రభుత్వం యొక్క వైఖరి.
ఒక ఏడాది క్రితమే ఇదే తరహా ప్రయత్నాన్ని జనసేన పార్టీ చేసింది. అప్పుడు కూడా హ్యాష్ ట్యాగ్ రూపంలో అన్ని చోట్ల గుంతల దగ్గర వాళ్ళని నిలబడి వాళ్ళ ఫోటోలు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేశారు ఉన్నటువంటి పరిస్థితిని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కొంచెం స్పందించారు, కొన్ని రివ్యూస్ పెట్టారు. మొదటగా ఏం చెప్పారనంటే 2020 అనుకుంటా రోడ్లు వేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళ అధికారులకు ఆదేశాలు అవన్నీ జారీ చేశారు, అవేం కాలేదు. 2021 మళ్ళీ కూడా రోడ్లు వేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళ అధికారులతో వాళ్ళందరితో కూడా మాట్లాడారు. మొన్న మే 10వ తేదీన పురపాలక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారులతోనూ, భవన నిర్మాణ భవన రహదారులు భవనాల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారులతో రివ్యూ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక రోడ్లు ఇట మనోళ్ళు కాదు అనేటువంటి విధంగా గుంతలన్న బూడ్చండి, మరి గుంతలు బూడ్చి మీరందరూ కూడా ఆడి దగ్గర ఫోటోలు దిగి దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఫోటోలు అవన్నీ కూడా 15వ తేదీ కల్లా గుంతల పూడ్చడం పూర్తి చేసి ఒక మంచి రోడ్లు తయారు చేసి వాటిని 20వ తేదీ కల్లా ఎగ్జిబిషన్ పెట్టాలి అనేటువంటిది ఆ ఫోటోలతో, ఏది గుంతలు బూడ్చినటువంటి ఫోటోలతో ఎగ్జిబిషన్లు పెట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. తీరా వచ్చేసరికల్లా ఆ విధమైనటువంటి టెండర్లు పిలిచినా కూడా రానటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్టర్ల వైపు నుంచి. దానికి రీజన్స్ ఏమిటి అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో చేసినాటికే బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి, కాంట్రాక్టర్లు ఎవరు కూడా ధైర్యంగా ముందుకు రావట్లేదు, ఎక్కడ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. 15వ వచ్చేసరికల్లా మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఆయన మాట మీద నిలబడతాడు కదా అని చెప్పి బహుశా ఎదురు చూసినట్టున్నారు అందరూ. ఒక జనసేన కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోడ్లకు సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుతూనే ఉంది, దీనిపై సంబంధించినటువంటి కొన్ని ఉద్యమాలు కూడా ఇది వీళ్ళు కూడా ప్రతిపక్షంగా చేస్తూనే ఉన్నారు. 2015వ తేదీ వరకు కూడా చూసి ఇంకా ఇవాళ వాళ్ళ కాదు చేసేటువంటి పరిస్థితి లేదన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ డిజిటల్ క్యాంపెయిన్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్లు పూర్తి అవ్వాలి అని అంటే ప్రాక్టికల్గా నేను ఆలోచిస్తే మొత్తం గ్రామీణ రోడ్లు కానివ్వండి, లేకపోతే జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్ళేటువంటి కానీ నరేగాకు సంబంధించినటువంటి రోడ్లు వేసేదానికి కానీ వీటన్నిటికీ సుమారుగా ఒక 600 నుంచి 650 కోట్ల రూపాయల డబ్బులు కావాలి రాజేంద్ర గారు. దీనికి సంబంధించి 2023 బడ్జెట్లో కింద చూస్తే మొత్తం గ్రామీణ రహదారులు వీటి పట్టణానికి సంబంధించిన రహదారులు ఇవన్నిటికీ చూస్తే 48 కోట్లు అటు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. వాటికి కూడా ఆ కేటాయింపుల ప్రకారంగా వాళ్ళకి మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మొత్తం రోడ్లు ఒకప్పుడు ఎట్లా ఉండేంటి అంటే రోడ్ల మీద గుంతలుండేవి, ఇప్పుడు ఏమైంది అంటే గుంతలలో రోడ్డు ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబెట్టడం ఎలా ఉంటుందంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక గుంతలు లేనటువంటి రోడ్లు అనేటువంటి దానికన్నా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే అసలు గుంతలున్న రోడ్లే కనపడకుండా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు అంటే అసలు రోడ్లే కనపడకుండా చేశారు ఆయన మాట ప్రకారంగా. ఇప్పుడు ఈ రోడ్ల మీద కనపడుతుంది ఏంటంటే గుంతలు, తటాకాలు, కుంటలు, ఇవి నీళ్లమయమైనటువంటి ఈ గోతులు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది అనేకమైనటువంటి కథలు కథనాలు ఈ 2-3 రోజుల నుంచి ప్రజల ఇబ్బందులను ఒక్కసారి చూస్తా. వై వీఆర్ డిబేటింగ్ ప్రజల ఇబ్బంది మనం చూసినప్పుడు, మనం గమనించినప్పుడు దట్ ద పాయింట్ ఒక్కసారి. రోడ్ల మధ్యలో గుంతలు ఉంటాయండి. మన రాష్ట్రంలో ఏంటంటే గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి. జగనన్న సంవత్సరం నుంచి మొత్తుకుంటున్న ప్రజలు ఇంతవరకు రోడ్లను మరమ్మతుకి అయితే పూనుకోలేదు. అసలు మేజర్ రోడ్స్ ఇవి, తిరుచానూరు నుంచి మేజర్ రోడ్స్ ఇట్లాంటి రోడ్లు ఎలా ఉన్నాయంటే ఇంకా సందుల్లో బొందులు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. స్మార్ట్ సిటీ అంటారు మాకు తిరుపతిని, ఇంతవరకు ఒక్క చుక్క అభివృద్ధి లేదు, కనీసం మాకు రోడ్లు కూడా వేయట్లేదు జగనన్న. శ్రీకాకుళం నడిబొడ్డున కలెక్టరేట్ ప్రక్కనున్న రోడ్డే ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు మరి మారుమూరకి వెళ్లిన గ్రామాల్లో ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులు తొలక పరిస్థితి ఏ రకంగా ఎంత నీచంగా ఉందో మీరందరూ అర్థం చేసుకోగలరని ఒక్కసారి ఈ రోడ్ల పరిస్థితి చూస్తే కామన్ ప్రజలు చాలా ఏసరించుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈ రోడ్డు పరిస్థితి గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. తట్ట మట్టి తీయుడు. సత్రపల్లి నుంచి వస్తున్నాం, సత్రపల్లి నుంచి గుంటూరు వచ్చిన దాకా ఈ దరిద్రం కదా ట్రాఫిక్, అది 4 లేన్ చేయరు ఈ గుంతలో ఎన్నాళ్ళు కర్మ. 3 సంవత్సరాలు అయింది, ఏం చేయాలి, ఇంకా ఏం చెబుతుంది దీని గురించి పరిస్థితి అంటే ఇంకంతే. మా బళ్ళు పోతానే ఉంటే, కార్లు పోతానే ఉంటే, మేము కింద పడతానే ఉంటే ఒళ్ళంతా టించర్లు పంచర్లు. మాటలు గొప్ప చేష్టలు దెబ్బ అన్నట్టుగానే ఉంది కానీ ఇక్కడ ఒంగోలు నుంచి ఏ పల్లెటూరికి పోదామన్నా కూడా 2 వీలర్ వేసుకొని పోదామంటే ఇంటికి సరిగా చేరతామనేది నమ్మకం బట్టి కలగటంలో మాబోటి ముసలి వాళ్ళం అయితే
పడి మోకాళ్ళు దెబ్బలు కూడా తగిలి ప్రచారం చేసినంత పనితనం మట్టికి పనితనం కనపట్టంలా. ఎక్కడైనా కానీ ఇట్లాంటి ఎక్కువ మాటలు చెప్పకుండా పని జరిగే మార్గం చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంది. ఏందండి ఈ రోడ్డు అసలు చండాలంగా, అసలు ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఏమో. మరి జగన్మోహన్ రెడ్డిని అయి చేస్తాను ఈ చేస్తాను అంటాడు, కానీ ఇక్కడ చేసింది ఏది? ఇక్కడ కింద పడుతున్నావు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది ఇబ్బంది పాలు అవుతున్నారు. మీరేం ఓట్లు వేయించుకున్నారే కానీ తప్పితే మనకు మాకు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము. యా సమస్య అయితే పరిష్కరించరు, ప్రశ్నించిన వాళ్ళని మాత్రం పగతో వేటాడతారు. అలాగే అరిచి గీ పెట్టినా, కనీసం కన్నీళ్లు పెట్టినా స్పందన మాత్రం కరువు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఏ సమస్య తీసుకున్నా, ఏ ప్రశ్నకైనా ఒకళ్ళైనా సమాధానం చెప్తారా, నిలబడతారా అని అంటే ఫలితం మాత్రం శూన్యం. నేను మొదట్లోనే అన్నాను, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా రోడ్లు బాగున్నాయని ఈ ప్రభుత్వం ప్రూవ్ చేయగలిగితే, చూపించగలిగితే ప్రజలను ప్రశాంతంగా ప్రయాణం చేయించగలిగితే చేతులెత్తి నమస్కరిద్దాం. ఉపాధి ఉందా, అభివృద్ధి ఉందా, కనీసం పరిశ్రమలు వచ్చాయా, పోనీ అభివృద్ధి వైపు ఆలోచన చేసే ప్రయత్నం ఏదైనా జరిగిందా, ఆఖరికి లోకల్గా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్సే అప్పివ్వడానికి నిరాకరించాయి, ఇక ప్రపంచ బ్యాంకులు అయితే పారిపోయాయి, ఆ ప్రతిష్ట మొత్తం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మొత్తం గంగలో కలిసిపోతున్నప్పుడు ఏ ప్రయత్నం చేస్తే కనీసం సామాన్యులు కొంత ఊపిరి తీసుకోగలరు అన్నటువంటి ప్రయత్నాలు ఇవాళ చేస్తున్నటువంటి విపక్షాల ప్రయత్నం. అలాగే మరొక ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఘోషిస్తున్నారు ఈ గుంతల సమస్యతో, ఒకసారి అది కూడా చూద్దాం. గలీజ్గా ఉంది ఈ రోడ్డు, అసలు ఆటో దోలాలో ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఇప్పుడు కనీసం మేము తిరిగి 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం, కానీ కాకపోతే 4 చినుకులు పడగానే ఇట్లా అవుతుంది. ఉండగా ఎవరు పట్టించేట్లా, ఎవరు ఏ మాత్రం అసలు ప్రభుత్వం ఎవరైనా సరే కూడా పట్టించేట్లా. ఒంగోలు మార్కెట్ యార్డ్ చుట్టూరు చూసుకున్నా కానీ మనకి గుంటలు కావాలంటే అక్కడికి వెళ్తేనే మన త్వరగా దిక్కుతాయి. ఎందువల్ల ఎలాంటి పరిస్థితి అంటే చెప్పేదానికి చేసేదానికి ఆచరణలో చాలా దూరంగా వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆచరణలో చెప్పే పథకాల కన్నా కూడా అవి పేపర్ ప్రకటనలకే పరిమితం అని, ఆచరణలో మాత్రం గుంటలు పోడవలేదు. గుంటలు పోడవపోతా ఒక గుంట కోసం ఇంకొక గుంట తవ్వే పరిస్థితి మాత్రం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఈ గుంటలు శాశ్వతంగా బోడ్చాలా? గత 1.5 ఇయర్ నుంచి ఇలానే ఉంది. అసలు చాలా చాలా చిరాకు ఉంది. ఫస్ట్ మాకు వస్తుంటే డైలీ ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ కాలేజీకి సరిగ్గా టైంకి వెళ్ళట్లా, వాళ్ళు డైలీ ఇటే వెళ్తారు. హోమ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, సుచరిత వాళ్ళు ఇటే వెళ్తారు. చూడొచ్చు, చేయొచ్చుగా. అసలు ఏమి పట్టించుకోవట్లా ఫస్ట్, అసలు ఎప్పటి నుంచో వెళ్ళి. ముఖ్యంగా వర్షం పడితే ఈ రోడ్లలో ప్రయాణం చేయడం అంటే మా ప్రాణాలను మనం అరచేతులు పెట్టుకూడదని పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. మేము ఎన్నిసార్లు కూడా ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నా వాళ్ళు పట్టించుకునే నాదులు లేడు. మళ్ళీ ఏదో శాంక్షన్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏ కాంట్రాక్ట్ కూడా ఈ వర్క్ చేయడానికి సిద్ధంగా లేక, ఇలాగే కలెక్టర్ ఆఫీస్ పక్కన కూడా ఈ వర్క్ చేయకుండా వెనకం చేశారు. డివిజన్ల మొత్తం కూడా ఈ నగర ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డు, ఏ డివిజన్కి వెళ్ళినా కూడా మరి దాదాపుగా అడుగు అడుగున్నర లోతులు గుంటలు పడి, రాత్రులు ఎవరైనా సరే మరి మోటార్ సైకిల్ వేసుకొని వర్షం చిన్న చిన్న వర్షం పడి భార్యాభర్తలు కానీ పసిబిడ్డలు కానీ పోయే పరిస్థితుల్లో ఉంటే మరి అనేక రకాల ఇక్కడ గుంటల్లో పడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మళ్ళీ మీరు అధికారులని మీరు ఎక్కడ పనిచేశారు? నేను 4 రోజుల క్రితం మీకు ఆర్డర్స్ ఇచ్చాను, మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడ దాని మీద తట్టిన బట్ట వేసినట్టు కూడా మీరు అక్కడ కనిపించట్లేదని చెప్పినటువంటి, మళ్ళీ మీరు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఇదే సమస్య వేధిస్తోంది. నిజానికి మరి పరిష్కారం ఎలా? కీర్తన్ గారు, మీ ప్రయత్నం ఎలా అనిపిస్తోంది? దగ్గరగా అనేక సమస్యలు చూశారు, ఇప్పుడు చూపించాను, లేనివి చర్చించట్లేదు, లేదు పోనీ గొంతెమ్మ కోరికలు ప్రజలు ఏమైనా కోరుతున్నారా, విపక్షాలు ఏమైనా డిమాండ్ చేస్తున్నాయనంటే నాట్ ఎట్ ఆల్. మరి ఎందుకని ఇంత దౌర్భాగ్య పరిస్థితిని మనం కనీసం పరిష్కరించుకోవాలి అని అంటే మీ ప్రయత్నం సరిపోతుందా, మీ ప్రయత్నం ఎలా ఉంది? ముందుగా మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలకు నా నమస్కారం సార్.
ఒక సంవత్సరం కిందట కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు మేము డిజిటల్ క్యాంపెయినింగ్ చేశాం సార్ 3 times ఈ మొత్తం నిద్ర వేయడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా. అలాగే మేము 1 month గ్యాప్ టైం ఇచ్చి అప్పటికి కూడా ఆయన చేయకపోతే మేమే ఆ రోడ్లను మరమ్మతు చేశాం. ఏదైతే డిజిటల్ క్యాంపెయిన్ చూపించామో ఆ రోడ్లను మరమ్మతు చేశాం. దాని తర్వాత ఏదో పర్యవేక్షిస్తున్నాను అట్లా ఇట్లా హడావిడి చేశాడు. ఇంతవరకు అవైతే ఆచరణలోకి రాలేదు. రీసెంట్ గా పాపం కేటీఆర్ గారి ట్వీట్ వేస్తూ మాట్లాడుతూ మనం చూసాం ఇట్లున్నాయి పరిస్థితులు రోడ్లు, ఒకసారి మన రాష్ట్రమే బాగుంది అని చెప్తే వెంటనే మంత్రులందరూ వచ్చి మైక్ ఎత్తుకొని ఓ అని హడావిడి చేసి మేము ఆయన అన్న అనిల్ అన్న చెప్తాడు రండి పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అలా భారీ భారీ డైలాగులు చెప్తూ May 15th మేము పూర్తి చేసేస్తాము, May 20 ఎగ్జిబిషన్ పెట్టి మరి చూపిస్తాము కేటీఆర్ గారికి అని చెప్పారు. May 20 రాబోతోంది, ఇక్కడ ఎంతవరకు పూర్తి చేయరో వీళ్ళకే తెలియాలి. నిన్న రోజాక కూడా మాట్లాడుతూ మనం విన్నాం ఆమె టూరిజం శాఖ మంత్రి అంటే తిప్పి తిప్పి చూపిస్తుందట సార్. ఆమె ఇంటి ముందర గోతులు ఉన్నాయి సార్, మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆమె సాక్షాత్ ఆమె ఇంటి ముందర గోతులు ఉంటే పూడ్చుకోలేకుంది, రోడ్ మొత్తం ఏపీ మొత్తం తిప్పి చూపిస్తానని ఎలా సిగ్గు లేకుండా చెప్తుంది నాకైతే అర్థం కావట్లేదు. అదే సార్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు మన R&B మినిస్టర్ గారు. ఇంతవరకు ఆయన ఎవరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు సార్, TV5 సాక్షిగా అడుగుతున్నాను. అంటే పొగ పెడితే ఎలక ఎట్లా బయట వస్తాయో పవన్ కళ్యాణ్ గారు డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా R&B మినిస్టర్ బయట వచ్చారు. బయట వచ్చి పాపం ఇప్పటికైనా రోడ్లు ఇంతవరకు పూర్తి చేశాను, ఇంకా మిగిలిన రోడ్లు పూర్తి చేస్తానని చెప్పాల్సింది పోయేసి కళ్యాణ్ గారి కంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్యాకేజ్ ఇస్తూ ఆయన కాల్ షీట్లు తీసుకున్నారంట వీకెండ్ లో, అందుకని ఆయన వచ్చి మాట్లాడుతున్నారంట. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు ఇంట్లో ఉంటారంట. కళ్యాణ్ గారిని కొనే అంతటి ఇదే ఆయన వీలు కల్పిస్తే ఫస్ట్ లిస్ట్ లో వీలే పరిగెత్తారు సార్ వైసీపీ నాయకులే కొనడానికి. అంత ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు వీలే, మిగతా వాళ్ళకి అవకాశం కల్పిస్తారా? ఎందుకు ఇట్లాంటి మొట్టి మాటలు మాట్లాడవు మాకైతే అర్థం కాదు. ఇక్కడ మిమ్మల్ని మాట్లాడాలి, మినిస్టర్ గా మీరు ముందుకు వచ్చారు, దేని గురించి మాట్లాడాలి? మేము రోడ్లను పూర్తి చేస్తాము, ఈ రోజు స్టేట్ హైవే 14,000 కిలోమీటర్లు ఉంది, ఇంతవరకు మేము పూర్తి చేసాము, మిగిలిన రోడ్లు మేము మళ్ళీ నెక్స్ట్ టైం కంప్లీట్ చేస్తామని చెప్పాలి. లేదు ఇన్ని నిధులు మేము తెచ్చుకున్నాము, ఆ నిధులు సరిపోలేదు, ఇంకా కేంద్రాన్ని అడుగుతాము. లేదు ఇంతవరకు రిపేర్ 30,000 కిలోమీటర్లు రిపేర్ కూడా చేయలేదు సార్ వీళ్ళు. ఈ రోజు ఆ రోడ్ల మీద ప్రజలు ప్రయాణిస్తుంటే మహిళలకైతే అవ్వాసనలు అవుతున్నాయి, బిడ్డలు డెలివరీ అయిపోయి చనిపోతున్నారు సార్ కొన్ని ఏరియాల్లో, ముసలి వాళ్ళకి బ్యాక్ పెయిన్లు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటి వేటు మీద దృష్టి సాధించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టాడు ఈరోజు ఆయన. ఇంకొన్ని నిమిషాలు చెప్పారు సార్ జగన్ గారు పాదయాత్ర చేస్తే అంట ఆయన తల నిమిరిన ముద్దులు పెట్టినా వయసైపోయిన వాళ్ళకి చిన్న వాళ్ళకి పెట్టారంట, అఫెక్షన్ తో పెడతాడంట. కళ్యాణ్ గారు పెడితే అది వేరే రకంగా ఉంటుందంట. కీర్తన్ గారు మీరు ఒక ప్రకటన చేయండి, ఏ మంత్రి అయినా సరే తిరుపతిలో మీతో పాటు మీ స్కూటర్ మీద వెనకాల కూర్చొని ప్రయాణం చేయమనండి, ఒక గంట మొత్తం తిప్పండి, అనుభవం ఏంటో తెలుస్తుంది. నడుము విరక్కుండా ఉంటే ఇంటికి పంపించండి, విరిగితే మాత్రం పాపం ప్రభుత్వ ఆసుపత్రికి పంపి వైద్యం చేయించండి. ఒక్కసారి మా జనసేన అఫీషియల్ పేజ్ చూడమని చెప్పండి సార్, సిగ్గుతో తలదించుకుంటారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎన్ని చోట్ల ఉన్నాయి రోడ్లు అన్నింటినీ మేము క్యాంపెయిన్ ద్వారా చూపిస్తున్నాం కదా సార్. వీళ్ళు నిమ్మకు నీరుతున్నట్టు కూర్చొని సిగ్గు లేకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం దూషించడం కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కనీసం ఇప్పుడన్నా జగన్మామ సీఎం పూల్ పథకం కింద ఈ రోజు ఏమైనా రోడ్లు ఏమైనా నీరు నింపినారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. గుంతల్లోనే మొత్తం రోడ్లు ఉన్నాయి సార్, రోడ్లు ఎక్కడ గుంతలు లేకుండా ఒక్క చోట లేవు. మెయిన్ హైవేస్ లో కావచ్చు మన రోడ్లు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో కూడా చూడండి సార్. మేము మాట్లాడితే పని పార్టీ రిప్రజెంటేటివ్స్ అంటారు, జనాలతో కూడా మీరు మాట్లాడిస్తున్నారు TV5 మీరే చూసి వింటున్నారు కదా వాళ్ళ నోట్ల నుంచి కూడా. కనీసం ఇప్పటికైనా ముద్దరిద్దర వీరి జగనన్న ముందుకు వచ్చి ఈ రోడ్లను మరమ్మతు చేయాలని పూనుకోవాలని కోరుకుంటున్నాం సార్. యా కీర్తన్ గారు, అలాగే రాజేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద ఒక పవర్ ప్రజెంటేషన్ తో వెరీ లాజికల్ గా విత్ స్టాటిక్స్ మీరు ప్రజల కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి జనసేన పార్టీ నాయకులు కూడా ఇవాళ గుంతలకు సంబంధించి అనేక గ్రామాల్లో వాళ్ళతో కలిసి ఈ సమస్య మీద ఒక ఉద్యమం లాగా వాళ్ళు ముందుకొచ్చారు. ఇంత ప్రయత్నం జరుగుతున్నా, ఇన్ని సమస్యలు వేధిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మార్పు వస్తుందా లేదా మీకేమనిపిస్తుంది రాజేష్ గారు? సార్ ప్రజల్లో ఆల్రెడీ మార్పు వచ్చిందండి, కాకపోతే ఆ మార్పు ఇంకా వైసీపీ నాయకులకి ఆల్రెడీ అయితే గడప గడపగా ప్రోగ్రామ్ లో ఎక్కడికక్కడే వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆ మార్పు ఏ స్థాయిలో వచ్చిందో కూడా అర్థమైపోతుంది సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీద గుంతలు లేవు సార్, గుంతల మధ్యలోనే రోడ్డు ఉంది, అక్కడక్కడ మనకు రోడ్డు కనిపిస్తుంది అంతే. అయితే మరి ఈరోజు మీ మాటల ద్వారా నాకు అర్థమైందండి, ఎవరో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చారట ఆయన ఏదో మాట్లాడాడని. అయితే వాస్తవానికి ఆయన ఎవరో నాకు కూడా తెలీదు. ఇంతకీ ఇంకో కామెడీ ఏంటంటే ఆయన ఎవరో ఆయనకు కూడా తెలిసి ఉండదండి, రే బాబు ఇలాగ రోడ్ల మీద పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు TV5 ABN ఈనాడు వచ్చి మన మీద పడతారు,
ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి అంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఉంటారండి ఫస్ట్ మంత్రులు. మరి బాబు నిన్నేరా నువ్వేరా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే అన్న సారీ అన్న మర్చిపోయినా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అని అప్పటికప్పుడు ఆయన ఆ ప్రెస్ మీట్కి వచ్చి ఉంటాడండి. ఎందుకంటే ఎవడు ఏ మంత్రో జనాలకే కాదు మీడియాకే కాదు ఆ మంత్రులకు కూడా తెలియదండి. వాళ్ళు ఏ శాఖ ఇచ్చారు వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళు దేని మీద మాట్లాడాలి ఏమీ తెలియదు వాళ్ళకి. కేవలం వాళ్ళకి తెలిసిందల్లా డబ్బులు పంచుతున్నాడు జగన్ అన్న మాకు ఓట్లేండి అని చెప్పడమేండి. అయితే ముఖ్యంగా టీవీ ఫైవ్ వారిని అలాగే జనసేన వారిని కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం సార్. ఎందుకంటే ఈరోజున రాష్ట్ర ప్రజలు పడుతున్న అతిపెద్ద సమస్య అది రోడ్ల సమస్య అనేది. అలాంటి దాని మీద మీరు ఈరోజు ఈ చర్చ కండక్ట్ చేయటం మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ జనసేన వారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సమస్యని ఒక పెద్ద సమస్యని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వినూత్నంగా వాళ్ళ ముందు తీసుకొచ్చారు సార్. వాళ్ళు తీసుకురావడం వల్ల ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారట ఏంటి 15వ తారీఖు కల్లా గుంతలు కనపడవాలి ఈయన దగ్గర ఏమైనా అల్లాద్దీన్ అద్భుత దీపం ఉందేమో తెలియదండి. అయితే వాళ్ళ తెలివి ఏంటంటే అండి సార్ వాళ్ళు ఎప్పుడు కూడా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉండదండి. ఎక్కడ ఒక రోడ్డు వేస్తారో దాన్నే 4 యాంగిల్ నుంచి ఒక 100-200 ఫోటోలు తీసి ఈ 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ ఉంది సార్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇస్తే ఇదే రోడ్డు రావులపాలెం రోడ్డు అని వాళ్ళు ప్రచారం చేస్తారు, అదే రోడ్డు ఇచ్చాపురం రోడ్డు అంటారు, అదే రోడ్డుని విజయవాడ రోడ్డు అంటారు, ఇంకా ఎక్కడెక్కడైతే రోడ్లు పోయాయని ఆరోపణలు ఉన్నాయో ఆ రోడ్డు ఇదే అని వాళ్ళు ప్రచారం చేసుకుని ముందుకెళ్తారు సార్. తప్పుని ప్రచారం చేయటంలో చూపించినంత వాస్తవంగా గత ప్రభుత్వాలు కూడా ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటంటే అండి ఇది చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన రోడ్లు ఆయన అడగాలంటున్నారండి. ఇది ఇంకా అత్యంత దారుణమైన వాళ్ళ చేతగానితనని వాళ్ళు ఒప్పుకున్నట్టు సార్. అంటే మేము వచ్చి ఏ రోడ్లు వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు ఇవి అని వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు అక్కడక్కడ ఒకవేళ అప్పుడు వేస్తే కనుక అక్కడక్కడ గొంతులు పడడం మన గవర్నమెంట్ వచ్చింది మనం వేయలేదనే విషయం తెలిసిపోద్ది అని కనీసం ఇంగితం కూడా లేకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగింది అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం. రోడ్లు గొంతులు పడ్డాయంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. వీళ్ళు ఒక ఫోటో తీస్తారు దాన్ని 100 రకాలుగా ప్రొజెక్ట్ చేస్తారు. అయితే ఈ రోజున జనసేన వారు మాత్రం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం చేస్తున్న పనికిమాల పనులన్నింటినీ కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బట్టలు ఇప్పి నిలబెట్టింది సార్ ప్రజల ముందు. ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దరిద్రమైన పనులన్నీ ఎంతసేపు 6 రూపాయలు పంచుతున్నాను 10 రూపాయలు 5 రూపాయలు పంచుతున్నాను అంటున్నాడో ఈ రోజున జనాల్లో కూడా చాలా చైతన్యం వచ్చిందండి. ఎందుకంటే రోడ్లు ఈ రోజు జరిగే యాక్సిడెంట్ అన్నింటికి కారణం రోడ్లే సార్. పాప ఆ యాక్సిడెంట్ లో చనిపోయినోడికి ఆ చనిపోయిన కుటుంబానికి కూడా దీనికి చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి అనే విషయం మనం తెలియజేయాల్సి ఉంది సార్. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక జత యూనిఫామ్ ఇచ్చేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి రోడ్లు వల్ల గాయపడిన వాళ్ళు అందరికీ గాయపడిన వాళ్ళు హాస్పిటల్ పోలేని వాళ్ళు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, చనిపోయిన వాళ్ళకి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా ఒక వినూత్నమైన క్యాంపెయినింగ్ మన జనసేన వాళ్ళు చేపడితే బాగుంటుందండి. మాలాంటి వాళ్ళని కూడా మేము సపోర్ట్ ఇస్తాం. ఇలాగ మీలాంటి మీడియాలు ఈ రోజున ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు ప్రభుత్వాలు మీ మీద ఎంత ప్రెజర్ పెట్టినా కూడా మీరు చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో అయితే ఆల్రెడీ మార్పు వచ్చేసింది సార్. చీకొడుతున్నారండి జనాలు, బండ బూతులు తిడుతున్నారు. మీరు చూశారు ఒక ఎవరు నారాయణ స్వామి అనే ఒక మాజీ డిప్యూటీ సీఎంని ఎంత దారుణంగా ఒక గిరిజన మహిళ ఏ స్థాయిలో తిట్టిందో మనం చూసాం సార్. ఈ రోజున గడప గడపకి వెళ్ళడానికి వణుకుపోతున్నారండి. జగన్ గారు వెళ్ళడానికి భయం వేసే వీళ్ళు పంపించి వీళ్ళని ముందు పెట్టాడు. తింటే దెబ్బలాళ్ళు తింటారు, తిట్లు తింటే వాళ్ళు తింటారు, ఏదో విధంగా మనల్ని మళ్ళీ గెలిపిస్తారనే ఒక నికృష్టమైన వికృతమైన ఒక పథకంలో ఈ రోజున ఎమ్మెల్యేలని మంత్రుల్ని బలిపశువులు చేశాడు సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు. నేను బలిపశువులు అంటే ఒప్పుకోలేను కానీ ఎందుకన్నానంటే బానిసల్ని అలానే ఉపయోగించుకోవాలి. కరెక్ట్ అండి, నిరంకుశ ధోరణి ఉన్నటువంటి వాడు, ఫ్యాసిస్టుగా ఉన్నవాడు, అలాగే ఫ్యాక్షనిజాన్ని నమ్మేవాడు, అలాగే దాడిని నమ్ముకునేవాడు, అలాగే కన్నీళ్లతోటి మోసం చేసే తత్వం ఉన్నవాడి పాలన ఇలానే ఉంటుంది. పక్కనున్న వాళ్ళ ధోరణి కూడా ఇంతకంటే మెరుగ్గా ఉండదు. 151 మంది మొత్తం బానిసలుగా చేసుకున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇదేనేమో అని అనిపిస్తోంది. కారణం ఏంటంటే రాజేష్ గారు, కనీసం 175 కాన్స్టిట్యున్సీస్లో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బంది, ప్రజలకు జరుగుతున్నటువంటి అసౌకర్యం, ఆ నరకాన్ని వాళ్ళని కొంచెం తప్పించాలన్న ప్రయత్నం కూడా ఎక్కడా చేయనటువంటి మూర్ఖపు ఆ తత్వాన్ని మనం ఏమనాలి, బానిసలే అనాలి. మొన్న దర్శి ఎమ్మెల్యే గారు ఒక ఆయన అనుకుంటా సార్ మాట్లాడాడు, ఆయన తప్ప ఇక ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా జరుగుతున్న ఏ అన్యాయం మీద కూడా అతను మాట్లాడలేదు సార్ ఎవరని. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకునే వాళ్ళం, అలీబాబా.
కొంతమంది అలీబాబా 150 మంది దొంగలు అంటారు సార్. యా మేబీ చూద్దాం. ప్రశ్నించిన వాళ్ళను మాత్రం వేధిస్తున్నారు. ఒక మహిళను దారుణంగా ఒక పోలీసు కేసు పెట్టడం, వేధించటం, ప్రశ్నించింది కదా ఆ గొంతును మనం నొక్కేయకపోతే మనమెందుకు అన్నటువంటి తత్వం. చిన్న బ్రేక్ తర్వాత దాని మీద కూడా చర్చిద్దాం. ప్రశ్నిస్తే వేధిస్తారు, సమాధానం చెప్పరు, ఎవరూ కనీసం ఒక నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్డౌటెడ్లీ మనం మాట్లాడచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయం మనం గమనించినప్పుడు, మనం చూస్తున్నప్పుడు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు కళ్ళకు కడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. పాలనంటే కనీసం నమ్మకం పెంచాలి, అభివృద్ధి వైపు నడిపించాలి. ఇదేమీ లేకపోయినా ఉన్నవి ఓడగొట్టొద్దు అన్నట్టు కనీసం మాత్రం మహిళలకు గౌరవించేటటువంటి ఒక సాంప్రదాయాన్నైనా పెంచుకోవాలి అన్నటువంటి ఏ విషయాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోవటంలా. ఇటీవల కడుపు మండినటువంటి ఒక మహిళ తనకు వితంతు పింఛన్ రావటం లేదు అని ఎమ్మెల్యేని నిలబెట్టి అడిగింది. సమాధానం కనీసం మాత్రం బాధ్యతగా లేదు. కనీసం ఆమెకు వస్తుందన్న ఆశ కూడా కల్పించలేనటువంటి బాధ్యత లేని తనంతో ఆక్రోశం. లేని వాడి ఆక్రోశం ఎలా ఉంటుందో ఆ మహిళ పదాల్లో తెలుస్తుంది. అలాగే అన్యాయం జరిగితే వచ్చే ఆవేశం ఎలా ఉంటుందో ఆ మహిళే ప్రతీక. అలాగే రావాల్సిన వితంతు పింఛను గురించి అడిగితే అదేదో పెద్ద నేరంలా ఆమెను కూడా వేటాడడం. ఒక మహిళ మీద ఇంత కక్ష పెంచుకోవడం, ఒక ప్రశ్నకే ఇంత కక్ష పెంచుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కక్ష పెంచుకోవాలి, వీళ్ళని ఏం చేయాలి? నడి రోడ్డు మీద అంతకుముందు పాలకపక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఒక మాట అన్నాడు, నడి రోడ్డు మీద నిలదీసి ఉరి వేయాలి అని. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు సమాధానం చెప్తారు? కనీసం బాధ్యత కానీ కనీసం మానవత్వం కానీ ఉంటే ఈ ప్రజలకు సమాధానం చెప్పమని అడుగుదాం. అట్ ద సేమ్ టైం మొన్న తిట్టిన మహిళను ఇవాళ పోలీసులు చేసినటువంటి అరాచకం ఏంటో మీకు ఒక్కసారి చూయిస్తా. చూయించిన తర్వాత మనం దాని మీద కూడా చర్చిద్దాం. ఎమ్మెల్యే వచ్చినాడు శంకర్ నాయన, వచ్చింటే నాకు 15 ఏళ్ళు అయింది నా భర్త చచ్చిపోయి, 200 నుంచి పింఛన్ వస్తాను నేనేది. అట్లా అది ప్రభుత్వం వచ్చేది పింఛన్ తీసినారు, సంవత్సరం అయింది పింఛన్ తీసి. దానికి సారాన్ని ముందరకు పోయినా, నిన్న సారాన్ని ముందరకు పోయింటే కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలే, కనీసం నా కళ్ళు కూడా చూడలే. చూసుకోకుండా దొబ్బుకొని వెళ్ళిపోతున్నాడు. దొబ్బుకొని వెళ్ళిపోయినాక నాకు కడుపు గాలింది, నేను తిట్టిన తిట్టిన దానికి నిన్న చెట్టిపల్లిలో జరిగింది సంఘటనకి రాత్రి ఈడ నేను కూలికి వచ్చిన దానికి ఈడ మందు పెట్టి నన్ను ఇసిచ్చి కానిస్టేబుల్ చెన్నప్పన్న లింగన్ ఎస్ఐ వచ్చి ఇద్దరు వచ్చి నీదేనమ్మా మందు అనేసి పిలుచుకొని పోయి స్టేషన్లో ఒప్తిమ పెట్టమ్మా నువ్వు పెద్ద పెట్టాలని ఒప్తిమ పెట్టించుకొని పంపించినాడు. నేను కూల్ చేసుకునే దానికి బలంతం చేస్తాను, నువ్వు చెప్పమ్మా నువ్వు నీదే కదా మందు ఒప్పుకో అని చెప్పిన దానికి సార్ నాది కాదు కానే కాదు అనేసి ఒప్తిమ కూడా పెట్టించుకున్నాడు. నీదైతే కానీ నువ్వు స్టేషన్కి రావాలా నువ్వు జైలుకు పోవాలా అని చెప్పి ఒప్తిమ పెట్టించుకుని పంపించినాడు. ఎమ్మెల్యే అంటే నేనేమన్నా కాదు, నేను తిట్టలను తిట్టలేదు కదా, తిట్టలను తిట్టింటే నాతో పోలీసులు ఆ మాట అన్నారు కాదమ్మా నిన్న జరిగింది సంఘటనకి నువ్వు ఎమ్మెల్యేకి తిట్టినావు కరెక్టే, నేను తిట్టాను ఖచ్చితమే, నువ్వేం నాకు మాట్లాడేది దానికి నేను ఇప్పుడు ఇప్పుడు నిన్న తిట్టినానని ఇప్పుడు మందు చిక్కిందని నువ్వు టేషన్కి పిలుచుకొచ్చినావు సార్ అని నేను ఆ మాటకి ఓనమ్మా నేను నీతే చెట్టిపల్లి నా చెట్టిపల్లి చిక్కులే నాకు పని దగ్గర ఎవరు పెట్టినా నాకు తెలుసా ఏమన్నా నీదనేసి నువ్వు పెట్టినావు అని నన్ను తోడుకుపోయినా. బైరాపురం సచివాలయంలో నేను పనిచేస్తాను ఇది నా ఎన్నకంటే కూలీలు 10 మంది ఉన్నారు వాళ్ళకు వంట చేసి పెట్టేకి వాళ్ళ కూలీల దగ్గర నేను ఉంటాను. మా ఆయప అయితే ఉండడు, ఆయప ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాడు, నేనే కూలీలు చూసుకొని నేనే ఉంటాను. అట్లా దానికి వచ్చి లేడీస్ కానిస్టేబుల్ ఆయన పేరు సౌందర్య పల్లాపకు నా 7 గంటలకు వచ్చింది, అది 1 గంట వరకు నా దగ్గరికే ఉంది, మళ్ళీ ఆయమే పిలుచుకొని పోయింది నాకు. ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరన్నా ఏమన్నా మాట్లాడారా? ఎస్ఐ చెప్పినాడు ఆల్రెడీ, చూడమ్మా నీ కానీ ఉంటే కానీ నేను ఖచ్చితంగా చర్యలు తీసుకొని నీకు ఖచ్చితంగా జైలుకు పంపిస్తాను అని చెప్పినాడు. కేసు నమోదు చేశారా? కేసు నమోదు చేయలేదు, నా ఫోన్ నంబర్ నా బిడ్డ ఫోన్ నంబర్ నా ఒప్తం పెట్టించుకున్నాడు. ఇది దుర్మార్గం. ఒక మహిళ మీద దట్టు కూలి పని చేసుకునేటటువంటి ఒక మహిళ తనకు వితంతు పింఛను రాలేదని అడిగినందుకు కేసు పెడతారు. ఎంత దుర్మార్గం! ఈ రాష్ట్రంలో అనేక మంది
విద్యావంతులు ఉన్నారు, బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, విపక్షాల వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గాన్ని చూస్తూ మనం ఇంకా సహిస్తూ భరిస్తూ దీన్ని చర్చిస్తూ కేవలం కాలక్షేపంలాగా మనం కార్యక్రమాలు పెట్టుకుంటే కుదురుతుందా? ఏమిటి దుర్మార్గం? ఎన్నాళ్ళు? మీరే ఆలోచించాలి. ఎందుకంటే ముందుకొస్తున్నటువంటి యువ రాజకీయ నాయకులు ఇవాళ కొత్త చరిత్రను సృష్టించకపోతే, కొత్త పద్ధతులు ఎన్నుకోకపోతే, కృష్ణాంజనేయులు గారు వాట్ టు సే? రాజేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన బహిరంగ సభల్లో చాలా ఉపన్యాసాలు, సందేశాలు ఇవన్నీ ఇచ్చారు. ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీయాలని అడిగారండి. ఆ రోజు చెప్పినటువంటి మాట ఆయన. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 3 సంవత్సరాల్లో ఆయన అమలు చేయనటువంటి హామీల మీద ఎన్నిసార్లు కాలర్ పట్టుకొని నిలదీయాలండి? మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాల్లో ఏవైనా సరే ఒక పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళు కానీ అమలు చేయకపోతే వాళ్ళని రీకాల్ చేయాలనేటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో ఎన్నిసార్లు రీకాల్ చేయాలండి? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే, వాళ్ళు దాడులు చేస్తారు, దష్టికాలు చేస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయరు, ఏం చేయకపోయినా సరే జనం నోరు మూసుకొని ఉండాలన్నమాట. వాళ్ళు ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఆడవాళ్ళైనా, మహిళలైనా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన దళితులైనా, గిరిజనులైనా, ఎవరి మీదైనా సరే ఈ రోజున దాడులు దాష్టికాలకు పాల్పడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతే చేస్తున్నారు. వాళ్ళకు ఉండేటువంటి, వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి కొంతమంది పోలీసులు కూడా ఈ విధమైనటువంటి దాష్టికాలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఉదాహరణలు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీరు ఈ రోజున ఎలా ఉంది అని అంటే, వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని ఒక సామాన్యమైనటువంటి రైతు, నా తన రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద వచ్చి ఒక ప్రశ్న వేసినందుకు ఆయన తీసుకెళ్లి పోలీసుల చేత అరెస్ట్ చేయించి రిమాండ్కు పంపించారండి. అదేవిధంగా మొన్నటికి మొన్న గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి దాంట్లో విజయవాడ నగరంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన్ని ఎవరో అవినీతికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి మీద ఒక ఇంజనీర్ ప్రశ్నిస్తే ఆయన అప్పటికప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటము, ఏ అసలు ఒక ఎవరైనా సరే ఒకళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి నీళ్లు కట్టు చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు కట్ చేయటం, వాళ్ళ మీద పోలీసుల కేసులు, వేధింపులు, అసలు ఏమిటి, అసలు ఈ విధమైన అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అనేటువంటిది అమల్లో ఉందా లేదా? లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అదే, వాళ్ళకి ఎదురు తిరిగితే మాత్రం ఎవరినైనా సరే లోపలేస్తారు, లేకపోతే దాడులు చేస్తారు. ఇది ఎంత అన్యాయం అండి? ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున ప్రశ్నిస్తున్నటువంటిది రోడ్లకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రశ్నిస్తున్నారు. రోడ్లు వేయలేదనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేస్తానని చెప్పారు, మీరు 15 జూలై వచ్చేసరికల్లా మీకు మొత్తం రోడ్లు ఇవన్నీ చేసి అద్దాలాగా మార్చి మీరు ఫోటో గ్యాలరీ కూడా పెడతామని మీరు కదా చెప్పింది. మీరు చెప్పినటువంటి హామీని అమలు చేయకపోతే కదా ఇప్పుడు అడుగుతుంది. మేము మాట తప్పం, మడమ తెప్పం, మా యొక్క కుటుంబం ఇది అనేటువంటిది ఇప్పుడు అన్ని మాట తప్పటాలు, మడమ తెప్పటాలే కదా. ఇందాక మన మిత్రులు ఒక ప్రస్తావన చేశారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చి కనీసం ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడిన దాని మీద నిజంగానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరనేటువంటిది పాపం ఆయనకి ఈ రోజైనా చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇక్కడ అసలు ఏ సమస్య వచ్చినా ఏం చేసినా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు బయటికి రాడు, బహిరంగ సభల్లో మాట్లాడతారు, ఇక అక్కడ చతుష్టయము, అదేవిధంగా మీడియా మీద దాడులు, వీళ్ళందరూ కలిసిన దత్తపుత్రుడు, మీరెవరు అందరు కలిసినా కానీ నా వెంట్రుకు పీకలేరు, ఇది ఒక రికార్డెడ్ స్పీచ్ ఒకటి ఉంది. ఆ స్పీచ్ ఇవ్వటం తప్ప ఆయన వచ్చి ఏ అంశాల మీద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కనీసము మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడేటువంటి సకల శాఖ మంత్రి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడికి పోయారు? ఈ రోజున నిజంగా మరి జనసేన, అదేవిధంగా తెలుగుదేశము, ప్రజల్లో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ రోడ్ల మీద ఈ రోజున రోడ్లకు సంబంధించినటువంటి అంశం మీద ప్రశ్నిస్తున్నారు. రోడ్లేంటి మీరు వసూలు చేసినటువంటి పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి రోడ్డు సెస్ విషయంలో కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి డబ్బులు ఎక్కడికి పోయాయి? ఏంటి మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఈ కోట్ల రూపాయల సంబంధించినటువంటి దాన్ని చూపించి మీరు ఈ రోజున దానికి కూడా బాండ్ల రూపంలో అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అసలు మీరు ఈ డబ్బులన్నింటినీ డైవర్ట్ చేయటము, ఈ డైవర్ట్ చేయటం అనేటువంటిది ఒక వ్యవహారంగా మారిపోయింది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కూడా విపత్తులకు సంబంధించి కరోనాకు సంబంధించినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు. ఈ విధమైనటువంటి దాంట్లో ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారు, దాడులు చేస్తారు, వేధింపులకు గురి చేస్తారు.
ఇదిమైనటువంటి పరిస్థితి నేను భారతదేశంలో మరి బహుశా ఇంకే రాష్ట్రంలో ఉందేమో, నాకు బహుశా అట్లాంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవటం లేదండి. ఇంకో మానవ సమాజంలో అన్ని రాష్ట్రాల కన్నా మనం ముందు వేగంగా వెళ్ళిపోతున్నాం. ఒక ఏది ఆటవిక రాజ్యం విషయంలో, దాడుల విషయంలో, ఈ రోజున ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ విషయాల్లో, ఈ రోజున కక్ష సాధింపు రాజకీయాల్లో, అన్నిట్లో కూడా ఈ రోజున మనం దూసుకెళ్తున్నాం. మనం ఇక్కడ ఎక్కడ పరిశ్రమలకు సంబంధించినటువంటి దాంట్లో వెనకబడిపోతున్నాం, ఉద్యోగాల కల్పన విషయాల్లో వెనకబడిపోతున్నాము. పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్, మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఫలితం ఏంటి అనంటే, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనంటే జీరో. అలాగే పోనీ మనం ఇవాళ చర్చనీయాంశమే తీసుకుందాం. ఒక మహిళ ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు శిక్షించాలి, కోర్టు నుంచి ఆమెను కోర్టుకు తిప్పుతూ జైల్లో పెట్టి ముందు ఒక నరకాన్ని చూయించి కోర్టుకు పంపించేటటువంటి వ్యవహారంలో ఇవాళ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు ఇలా ఉన్నప్పుడు, కీర్తన్ గారు, ఏ సింపుల్ క్వశ్చన్ టు సీఎం. 2020లో 2128 కోట్లతో రోడ్లు వేస్తామని ఒక హామీ ఇచ్చారు, మర్చిపోయారు. ఇక 21లో 2205 కోట్లు ఖర్చు పెడతాము అని చెప్పేసి మరొక హామీ కూడా ఇస్తున్నారు. ఒక మహిళ ప్రశ్నిస్తేనే మరి మీకు ఇంత బాధేసిందే? లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు విపక్షాలు కావచ్చు లేదా మీడియా కావచ్చు ఒక సత్యాన్ని వాళ్ళ ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు చేసినటువంటి ఈ అబద్ధపు వ్యవహారాన్ని మనం ఎలా తీసుకుందాం? ఈ చర్చలో ఏదో ఒకటి తేలాలి. కేవలం ఈ లెక్కలన్నీ సాక్షి పేపర్ యాడ్లకు మాత్రమే పరిమితం, అవి మనకు బయట వచ్చి అవి ఇంప్లిమెంట్ అవ్వవు సార్. కేవలం సాక్షి యాడ్లలో మాత్రమే, దానికి వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారు, కానీ ఇంప్లిమెంట్ చేసి రోడ్లు మరమ్మతులకు అయితే పూనుకోరు. ఇంకా ప్రత్యేకించి మహిళలకైతే ఇలా ముందుకొచ్చి ప్రశ్నిస్తే దాడులు చేస్తాం లేదంటే ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు సార్. మాకు కూడా మేము చూస్తున్నాం ఈ మధ్య విపరీతంగా ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి మా పైన. జగనన్నకి మహిళలు అత్యధిక స్థానం అని బ్రహ్మరథం పట్టారు సార్, కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న ఒక్క హామీ కోసం. ఈ రోజు అది అమలు పరచలేదు, కనీసం ద్వాక్రా మహిళలకు కూడా న్యాయం చేయడం లేదు. ఈ రోజు మహిళల పైన దాడులు జరుగుతా ఉంటే లా అండ్ ఆర్డర్ని కూడా పటిష్టం చేయలేకున్నారు. సాక్షాత్తు సీఎం గారే సభాముఖంగా నానా యాగి అని వర్ణించారు సార్. ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు దగ్గరలోనే ఎన్నో సంఘటనలు జరిగితే కూడా పోయి పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. మన రోజక్కు ముందుకొచ్చి ఇతర మా మినిస్టర్స్ కూడా ముందుకొచ్చి గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడు అని ఎలివేషన్ చేస్తారు. వన్ మోర్ ఛాన్స్ జగనన్న అని నా ప్లీనరీలో అంటున్నావా, బాయ్ బాయ్ జగనన్న అంటున్నారు సార్ మహిళలు. ఈరోజు ఎక్కడ మహిళలకు రక్షణ కల్పిస్తున్నాడు? ఒక్క మహిళకి ఈరోజు రక్షణ రాష్ట్రంలో ఉందని చెప్పగలుగుతారా? భర్త దగ్గర మహిళలకు రక్షణ కల్పించగలుగుతున్నారు ఈ ప్రభుత్వం? పసిబిడ్డలకు రక్షణ కల్పించగలుగుతున్నారా? కేవలం సిగ్గు లేకుండా ప్రచారం, దిశా చట్టం లేని దిశా చట్టం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మహిళలకు ఎవరికైనా రక్షణ కల్పించారన్నా లేదు, మహిళలకు న్యాయం చేశారా? కేవలం వాళ్ళ మినిస్టర్లకి, పదవులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే న్యాయం చేశారు. మా బోటి వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే మా పైన దాడులకు పాల్పడతారు లేదంటే కేసులు పెడతారు, మా నోళ్లు కట్టేసే ప్రయత్నం చేస్తారు. జగనన్నకు మహిళలు ఈసారి అయితే గట్టి జవాబు అయితే చెప్తారు సార్, ఖచ్చితంగా తరిమి తరిమి కొడతారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మేము వింటున్నాం కూడా ఆ మాటలు బయట. ఒక పని చేయండి కీర్తన్ గారు, మీ ప్రాంతంలోనే ఉంది కదా మహిళా నాయకురాలు, అద్భుతమైనటువంటి మాటలతో ప్రభుత్వాన్ని ఎప్పుడూ భుజాన వేసుకొని ప్రజలు మాత్రం తిట్టేస్తూ ఒక అలవాటుగా మారిపోయింది కదా. యు జస్ట్ రిక్వెస్ట్ హర్, తిరుపతిలో లేదు ఆమె కాన్స్టిట్యూన్సీలో మంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు, ఒక్కసారి కలిసి ప్రయాణం చేద్దాం ఆమె కారులోనైనా అని ఒక్కసారి అడగండి, సమాధానం ఏమొస్తుందో చూద్దాం. యు ప్లీజ్ ట్రై ఫర్ దట్. ఈ రోజు మార్నింగ్ కూడా ప్రశ్నించాను సార్, ఇంతవరకు ఆన్సర్ అయితే రాలేదు, బెదిరింపు కాల్స్ అయితే వస్తాయి మాకు. యా, మీరు డైరెక్ట్గా వెళ్ళండి, మీరు డైరెక్ట్గా ఆమె ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి ప్రశ్నించండి, మొత్తం ప్రజలందరూ తెలుసుకోవాలి వీళ్ళ బాధ్యత ఏంటో. అలాగే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. యా, అలాగే రాజేష్ గారు, ఎవరిని నిందించాలి ఈ పరిస్థితికి? ఓటేసిన వాళ్ళన, ఓటు వేయించుకున్న వాళ్ళన, మోసగించిన వాళ్ళన, మోసపోయిన వాళ్ళన, ఎవరిని నిందించాలి అన్నటువంటి ప్రశ్న చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడ. రాజేష్ గారు, నిందించడం కాదు సార్, ఇక తప్పుని సరిదిద్దుకోవడం ఒకటే ఆంధ్ర ప్రాంత ప్రజల ముందు ఉన్న ఆప్షన్ సార్. ఇప్పుడు మీరు చూపించిన వీడియో చూశానండి, ఆ వీడియోలో ఆమె ఒక విధవరాలు, భర్త చనిపోయి ఏ ఆధారం లేక కనీసం పెన్షన్ ఇస్తానన్నాడు, 3000 దాకా పెంచుకుంటూ వెళ్తానన్నాడు,
సరే ఇతను వస్తే నాకు కనీసం ఆ 2500 లేకపోతే 3000 నాకు ఏదో ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుందని ఆవిడ ఎంతో ఎదురు చూసి ఉంటుందండి. లేకపోతే అప్పటికప్పుడు జరిగిన దానికి అంత రియాక్షన్ రాదు సార్. ఈ 3 సంవత్సరాలు ఈ 3.5 సంవత్సరాలు ఆవిడ అన్ని సచివాలయాలకి ఎంఆర్ఓ ఆఫీసులకి కాళ్ళు అరిగేలా తిరిగి అప్పటికి పని అవ్వక ఇక ఎమ్మెల్యే కనిపించాడు అనగానే ఈవిడ ఇప్పుడు దాకా పడ్డ ఈ కష్టం ఆ పెన్షన్ రాకపోవడం వల్ల పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తనకు గుర్తొచ్చి ఆవిడ కంట్రోల్ తప్పు ఉంటుందండి. కంట్రోల్ తప్పితే అరే ఆమెవి ప్రతిపక్ష నాయకురాలు కాదు, లేకపోతే ఈ గవర్నమెంట్ ని ప్రశ్నించే ఒక ఉద్యమ సంస్థ చెందిన వ్యక్తి కాదు, ఒక సాధారణమైన మహిళ, పైగా ఒక విధవరాలు అంటే భర్తను కోల్పోయి ఒంటరిగా తన బతుకు ఈడ్చుకొస్తున్న ఒక మహిళ సరే కోపం లేదని తిట్టిందేమో అని కూడా కనీస కనికరం లేకుండా ఆవిడ మీద కూడా మరి కేసు పెట్టి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర రప్పించి ఆవిడను కూడా మానసికంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఒకటి ఈ జగన్ అన్న వస్తే మాకు ఏదో మేలు జరుగుతాడని ఆశపడ్డ ఒక విధవరాలు మేలు జరగకపోగా మళ్ళీ ఈ స్థాయిలో కీడు జరుగుతుందంటే ఒక్కసారి ఆవిడ మనసులోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆ పొజిషన్ లో ఉండి ఆలోచిస్తే గానీ ఈ బాధ అర్థం కాదు సార్. ఎక్కడో ఒక వెంకయ్యమ్మ అని ఒక సాధారణమైన మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేరు ఆవిడ మీద కేసులు ఆవిడ మీద దాడులు. ఎవరో ఒక యువకుడు మందు ఆ మందు తాగిన మత్తులో ఏంటి జగన్ ఇలాంటి బ్రాండ్లు ఎలాగ అమ్ముతున్నాడు రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నాడు అని అన్నందుకు అతను 2 రోజుల్లో శ్రమం అయిపోయాడండి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు చేస్తున్న మాటలు దాడి లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు కాబట్టి భరించలేక కేసులు పెట్టడం ఒకటి సార్. ఈ రోజున ఇప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఎస్ఐ గారు వస్తున్నారట, దేనికో ఒక నోటీస్ ఇస్తున్నారు, ఏదో కేసు ఒకటి నా మీద అక్కడ ఫైల్ చేశారట. పోనీ మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము అన్నిటికీ తెగించున్నాం కాబట్టి కొన్ని మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినా పర్లేదు. అరే సామాన్యమైన ప్రజలు మనకు ఓట్లేసి నెగ్గించిన ప్రజలు ఒక్క మాట అంటే భరించలేక ఆ రోజున ఇప్పుడు మీరు ఎందుకు గుర్తు చేశారు సార్ వెల్లంపల్లి. వెల్లంపల్లి ఏమన్నాడు ఏమయ్యా 1500 కోట్లు ఏం చేసావని ఒక యువకుడు ప్రశ్నిస్తే సీఏ గారు వీడిని అర్జెంటుగా అరెస్ట్ చేసేయండి ఏదో ఎలిమినేట్ దెమ్ ఇమీడియట్లీ అని ఎక్కడో బ్రహ్మానందం అన్నట్టు ఈయన అర్జెంటుగా అరెస్ట్ చేయండి. అసలు వీళ్ళకి చట్టం తెలుస్తుందా? సామాన్యమైన ప్రజలకి కొన్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడమే తప్పు, కొన్ని దిగజారిపోయి పెడుతున్నారు అలాంటి వాళ్ళ మీద. నా ఈ రోజు వచ్చే కేసుతో 15 కేసు సార్ నా మీద. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని 13 జిల్లాల్లో తిరిగి ఆయన్ని మేము గెలిపించుకున్నందుకు ఆయన నాకు ఇచ్చే 15వ అవార్డు ఈ రోజు వస్తుంది నాకు. ఇక సాధారణమైన ప్రజలను కూడా గృహిణుల్ని విధవరాళ్ళని ఇక ఏమో నాకు అర్థం కావట్లేదండి ఇంత దిగజారిపోయి ఈ ప్రతి ఒక్కళ్ళని శత్రువులుగా చూస్తూ ఒక దోపిడీ దొంగలు మన రాష్ట్రం మీద పడినట్టు ఆ దోపిడీ దొంగల చేతిలో మళ్ళీ అధికారం కూడా ఉంటే అసలు ఎలాగుంటుందనే ఊహ ఇంతకుముందు మనకు అప్పుడప్పుడు ఒకవేళ వచ్చినా ఆ ఊహనే ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన సంఘటనలతో పోలిస్తే కరెక్ట్ గా సరిపోదు సార్. రానున్న 50 సంవత్సరాల దాకా బాబు పలానా సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆయన అప్పుడు నెగ్గాడు, అప్పుడు కరోనా అనే ఒక భయంకరమైన వైరస్ ప్రపంచానికి గడగడలాడించింది, అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనే ఒక భయంకరమైన వైరస్ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసింది అని చెప్పి చరిత్రలో చెప్పుకుంటాం సార్. ఇది మా మేము తాతలం అయిపోయిన తర్వాత మా మనవాళ్ళకి ఈ కరోనాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా మేము కథలుగా చెప్పుకుంటాం సార్. ఎస్ నిజమే, ఈ కథలుగా చెప్పుకునేటటువంటిది కేవలం వినోదమే కాదు, ప్రజలకు కన్నీళ్లతోటి బాధతోటి చెప్పుకునే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో అమలు కథ కాదు సార్, డిజాస్టర్. ఇప్పుడు కరోనా ఎలాగైతే డిజాస్టరో ఈ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన కూడా అలాగే రాబోయే 100 సంవత్సరాల దాకా డిజాస్టర్ సార్ ఇది. ఎస్, దట్ ద రీజన్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మనం ఏదో వినోదంగానో లేకపోతే లైటర్ వేలోనో కొన్ని సత్యాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం మనం చేయటల్లా. మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే కొన్ని సత్యాలను ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రజల సమస్యలను చర్చిస్తూ పరిష్కారం వైపు ఆలోచిస్తూ ఏమైనా కనీసమైన బియాండ్ జర్నలిజం కూడా మనం ఏదైనా చేయొచ్చా అన్నటువంటి ప్రయత్నంలో ఒక మహిళ వితంతు పింఛను రాలేదు అని అంటే ఆమెను వేధిస్తున్నటువంటి తీరు గమనించిన తర్వాత వీఆర్ ఆల్సో గివింగ్ సపోర్ట్ టు హర్. అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా రిపోర్టర్తో నిత్యం కొంత సమాచారాన్ని తెప్పించుకుంటూ ఆమెను ఏ రకమైనటువంటి నిర్బంధంలోకి నెడతారు అన్నటువంటి జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటాం మేము. మీరు కూడా ముఖ్యంగా ఇవాళ ముగ్గురు రాజకీయ నాయకులు, యువ రాజకీయ నాయకులు, ముఖ్యంగా యువకులు రాజకీయాల్లోకి రాకపోతే ఈ దేశ భవిష్యత్తు మారదు. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
గొంతెత్తి ప్రశ్నిస్తున్న వాళ్ళని తొక్కేస్తున్నటువంటి వైనాన్ని ప్రజల్లో స్పందన రాకపోతే, పవన్ కళ్యాణ్లు 100 మంది వచ్చినా ప్రజల్లో చైతన్యం రాకపోతే ఎవ్వరూ ఈ రాష్ట్రాన్ని రక్షించలేరు. మొదటిగా ఓటేసేప్పుడు ప్రజలు ఆలోచించాలి, వేసిన తర్వాత వస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పాలన ఏదైనా ఉంటే దాన్ని కడిగి ఎండగట్టి మళ్ళీ మరొకసారి కనపడకుండా రాజకీయాల్లో తరిమి కొట్టే ప్రయత్నం చేయాలి. ఇది వీకెండ్ డిబేట్. నమస్తే. ఈ చర్చలో పాల్గొన్నటువంటి కీర్తన్ గారు, అలాగే మహాసేన రాజేష్ గారికి, కృష్ణాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి ఏ కార్యాచరణలో ఉండాలి అన్నటువంటి ఆలోచన చేయాలని అభ్యర్థిస్తూ, మీ రాజేంద్ర. నమస్తే.